హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీరు చాలా తక్కువ పెట్టుబడితో ప్రాసెసింగ్ చేసిన తర్వాత పదింతలు వాల్యూ పెరిగేటటువంటి వ్యాపారాన్ని స్టార్ట్ చేసి మినిమం మంత్లీ ఒక 50,000 రూపీస్ వరకు ఇంటి దగ్గర నుంచే ఎర్నింగ్ చేసుకోవచ్చు. మహిళలు కానీ, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కానీ, రిటైర్డ్ పర్సన్స్ కానీ, ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. కాకపోతే మీ లొకేషన్లో నేను చెప్పేటటువంటి రా మెటీరియల్ కనుక అవైలబిలిటీలో ఉంటే మీ పంట పండినట్టే. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, దాని ఇంటి దగ్గరనే ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, లైసెన్సెస్ ఏమన్నా కావాలా, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే పపాయా ప్రాసెసింగ్ బిజినెస్. పపాయా అంటే బొప్పాయికాయ అంటారు, పరిందికాయ అని కొన్ని లొకేషన్స్లో అంటారు. సో ఈ పపాయకాయ మామూలుగా అయితే మార్కెట్లో మనకి పర్ కేజీ 20 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు ఉంటుంది. సో ఇది నార్మలే, పపాయకాయ మామూలుగా చిన్న చిన్న బండ్లల్లో సేల్ చేస్తుంటారు, అది జనరల్గా జరిగేటటువంటి పనే. కానీ నేను చెప్పే విధంగా మీరు ప్రాసెసింగ్ చేసి కనుక అమ్మితే, కేజీ 20 రూపాయలు అని చెప్పాను కదా, దాన్ని హాఫ్ కేజీకే 400 రూపీస్కి సేల్ చేయవచ్చు, అంటే పర్ కేజీ వచ్చేసి 800 రూపీస్ వరకు సేల్ చేయవచ్చు. సో ఈ పప్పాయకాయని ఎక్కడ సేల్ చేయాలని తర్వాత చెప్తాను. ఫస్ట్ ప్రాసెసింగ్ ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మొదట పప్పాయకాయ మీద ఉన్నటువంటి తోలు ఏదైతే ఉందో దాన్ని మొత్తం పీల్ చేసేయాలి. సో అంటే ఆ లేయర్ను మొత్తం తీసేసేయాలి. తీసేసిన తర్వాత వాటిని బాగా స్మాల్ ఇంత పీసెస్ లాగా బాగా కట్ చేయాలి. సో కట్ చేసిన తర్వాత వాటిని బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు అలాగే ఉంచిన తర్వాత వాటికి కాస్త ప్రిజర్వేటివ్ అనేది మిక్స్ చేయాల్సి వస్తుంది. సో ప్రిజర్వేటివ్ అనేది ఎందుకు వేస్తారంటే అది ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేదానికి. సో ఈ విధంగా చేసిన తర్వాత వాటిని అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్లలో ప్యాకింగ్ చేసి మీ ఓన్ బ్రాండ్ వేసుకొని సేల్ చేయడమే అన్నమాట. సో దీన్ని ఎక్కువగా ఎట్లా ప్యాక్ చేయాలి అనేది అడుగుతారు. మాన్యువల్గానే మీరు ఒక సీలింగ్ మిషన్ పెట్టుకొని ప్యాక్ చేసేయచ్చు. బ్రాండ్ అనేది లేబుల్ వేసేయచ్చు, మీ లోకల్లోనే దొరుకుతాయి. సో ఈ విధంగా ఫినిష్ అయినటువంటి పప్పాయకాయని సేల్ చేయవచ్చు. ఒకసారి మీకు ఆన్లైన్లో ప్రూఫ్ చూపిస్తారు చూడండి. ప్రాసెస్డ్ పపాయా అని చెప్పి అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఇండియా మార్ట్లో కానీ ఒక్కసారి మీరు టైప్ చేసి చూడండి. హాఫ్ కేజీ వచ్చేసి మీకు సుమారుగా 400 రూపీస్ వరకు ఉంటుంది. ఒకసారి ఆన్లైన్లో చూడండి, స్క్రీన్ మీద కనపడే విధంగా నేను అమెజాన్లో టైప్ చేస్తున్నాను ప్రాసెస్డ్ పపాయా అనేసి. అలాగే ఫ్లిప్కార్ట్, ఇండియా మార్ట్లో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి, ప్రైస్ ఎంత కాస్ట్లీగా ఉన్నాయో. అలాగే మనకు లోకల్లో మీకు ఎంత కాస్ట్కి దొరుకుతుందని మీకు ఐడియా ఉంటుంది, బయట ఎంత కాస్ట్ ఉందనేది ఒకసారి గమనించండి. సో ఈ విధంగా ప్రాసెస్డ్ అయినటువంటి పప్పాయని మీరు సేల్ చేస్తూ మంచిగానే చేసుకోవచ్చు. ఇంకా మీ ప్రతి ఒక్కరి డౌట్ ఏంటంటే లైసెన్స్ ఎలా అనేసి. సో లైసెన్స్ ఏం లేదండి, ఫుడ్ లైసెన్స్, ఎఫ్ఓఎస్ సిఓఎస్ లైసెన్స్ అంటారు, ఎఫ్ఎస్ఎస్ఏ అని కూడా అంటారు. సో మీ లోకల్లోనే ఫుడ్ లైసెన్స్ ఆఫీస్కి కనుక విజిట్ చేస్తే, సో ఇట్లాంటి బిజినెస్ అంటే దానికి ఆప్షన్ ఉంటుంది, దాని మీద మీకు ఫుడ్ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎక్కడ సేల్ చేసుకోవాలి అని అంటారు. అదేవిధంగా మీరు అమెజాన్ సెల్లింగ్ అకౌంట్ను ఒకటి క్రియేట్ చేసుకొని, ఫ్లిప్కార్ట్లో కూడా సెల్లింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, ఇండియా మార్ట్లో కూడా మీ అకౌంట్ను ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో ఆన్లైన్లో పెట్టి మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఐటమ్స్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లోనే సేల్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంటి దగ్గర నుంచి రెగ్యులర్గా మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఐటమ్స్ని పెడుతూ సేల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగ ఆన్లైన్లో సేల్ చేస్తూ మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా స్టార్టింగ్ సేల్ అయ్యేది కష్టం, కొద్దిగా మీరు గ్రౌండ్ వర్క్ చేయాలి. ఫస్ట్ ఏదైనా ఫుల్ టైం కనుక చేస్తూ ఉంటే, పార్ట్ టైంగా దీన్ని ఒక 1 అవర్ అట్లా ప్రమోషన్ చేసుకుంటూ ఉంటే కనుక నెక్స్ట్ మీకు బాగా గ్రోత్ అవుతుంది సేల్స్ అనేది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.